మన జీవితంలో ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు వస్తే అరే నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఒక చిన్న కథ. ఒక దేశంలో ఒక పెద్ద టెన్నిస్ ప్లేయర్ ఉండేవాడు. అతడి ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్ కు వెళ్లి చెకప్ చేస్తే అతడికి ఒక భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి ఉందని తెలుస్తుంది. అయితే అతడు ఒక సెలబ్రిటీ కాబట్టి ఆ విషయం ఆ దేశమంతా తొందరగా తెలిసిపోతుంది. అందరూ అయ్యో పాపమని ఆ ప్లేయర్ కు ధైర్యం చెప్పడానికి ఉత్తరాలను మరియు మెయిల్స్లను చాలా పంపారు. అన్నిట్లో కల్లా ఒక ఉత్తరంలో ఇలా రాసి ఉంది, మిత్రమా నువ్వు ఈ దేశంలోనే ఒక పెద్ద ప్లేయర్వి. ఇంతటి భయంకరమైన వ్యాధి ఆ భగవంతుడు నీకే ఎందుకు ఇచ్చాడో తలుచుకుంటేనే చాలా బాధగా ఉందని ఆ ఉత్తరంలో రాసి ఉంది. ఆ ఉత్తరం చదివిన ఆ టెన్నిస్ ప్లేయర్, మిత్రమా నీ ఉత్తరం నన్ను ఆలోచింపజేసింది. కానీ ఒక్క విషయం, ఈ దేశంలో 5 కోట్ల మంది టెన్నిస్ ఆడడం మొదలు పెడితే అందులో 50 మంది మాత్రమే వింబుల్డన్ కి సెలెక్ట్ అయ్యారు. అందులో నుంచి 4 మాత్రమే ఫైనల్స్ కు చేరుకున్నారు. వారిలో నేను మాత్రమే టైటిల్ గెలుచుకున్నాను. అప్పుడు నేను ఏ దేవుని అడగలేదు, దేవుడా నాకెందుకు ఇచ్చావు ఈ టైటిల్ అని. అలాగే ఇప్పుడు కూడా ఇంతటి భయంకరమైన వ్యాధిని నాకే ఎందుకు ఇచ్చారని ఏ దేవుడిని నేను అడగదలుచుకోలేదని ఆ ఉత్తరానికి బదులిచ్చాడు వింబుల్డన్ ప్లేయర్ అయిన ఆర్డర్ ఆషే.